వేదాలు పురాణాలు మన జ్ఞానానికి నిలువెత్తు రూపం. కానీ వీటిలోని ఒక పుస్తకం గురించి మాట్లాడుకోవడానికి సైతం ప్రజలు భయపడతారు. ఆ పుస్తకాన్ని చదివినా లేక తమ దగ్గర ఉంచుకున్నా అది ప్రమాదకరమని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఈ పుస్తకాన్ని కేవలం ఒక వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే చదువుతారు కాబట్టి. మరణం ఈ కాన్సెప్ట్ను ఇప్పటి వరకు ఈ భూమిపై చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలిగారు. పురాణాల ప్రకారం బ్రతికి ఉండగా మంచి పనులు చేసిన వారు స్వర్గానికి, చెడు కర్మలు చేసిన వారు నరకానికి వెళ్తారు. కానీ ఇదంతా నిజమా లేదా అబద్ధమా అన్నది మాత్రం ఎవరికి తెలియదు. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మ ఏమవుతుందని? అయితే దీనికి సంబంధించిన సమాధానాలు మనకు గరుడ పురాణంలో దొరుకుతుంది. గరుడ పురాణం 18 మహాపురాణాల్లో ఒకటి. ఈ గరుడ పురాణంలో 2 ఖండాలు ఉంటాయి. ఇందులోని మొదటి ఖండమైన పూర్వఖండలో విష్ణుమూర్తి భక్తి గురించి, మెడిటేషన్ మొదలైన వాటి గురించి వివరణ ఉంటుంది. కానీ గరుడ పురాణంలోని 2వ భాగమైన ఉత్తరఖండంలో రాక్షసం అనగా మృత్యువుకు సంబంధించిన వివరణ ఉంటుంది. ఇందులో వివరించబడిన దాని ప్రకారం చూసుకుంటే యమలోకంలోని చిత్రగుప్తుని దగ్గర ప్రతి వ్యక్తి కర్మఫలాల లెక్కలు ఉంటాయట. మరియు వ్యక్తి మరణించిన తరువాత తన ఆత్మ యమలోకానికి వెళ్లేందుకు 4 మార్గాలు ఉంటాయి. అయితే ఒక్కో రకమైన స్వభావం కలిగిన ఆత్మలు ఒక్కొక్క మార్గం గుండా యమలోకానికి వెళ్తాయి. అనగా బ్రతికి ఉండగా పుణ్యకర్మలు చేస్తూ పుణ్యాత్ములుగా బతికిన వారు ఈస్ట్ డోర్ గుండా యమలోకానికి వెళ్తారు. ఈ మార్గం పచ్చని ప్రకృతి వెన్నెలతో కనువిందు చేసేలా ఉంటుంది. పశ్చిమ మార్గం అంటే వెస్ట్ డోర్. ఈ మార్గం గుండా సాధువులు మరియు అజన్మాంతం తపస్సు చేస్తూ దైవ ప్రసన్నులుగా ఉన్న వారి ఆత్మలు ప్రయాణిస్తాయి. అదే విధంగా జీవితంలో దాన ధర్మాలు చేసిన వారు, అలాగే తీర్థయాత్రలు చేస్తూ మరణించిన వారు నార్త్ డోర్ గుండా యమలోకానికి వెళ్తారు. ఈ 3 మార్గాల గుండా యమలోకానికి వెళ్లే ఆత్మలకు ఎటువంటి భయాందోళనలు ఉండవు. కానీ బ్రతికి ఉన్నప్పుడు ఇతరులను హింసిస్తూ విచ్చలవిడిగా బ్రతికిన వారిని దక్షిణ ద్వారం గుండా యమలోకానికి తీసుకెళ్తారు. ఈ మార్గం మధ్యలోనే వీరికి భయంకర స్వరూపుడైన యమధర్మరాజు తోడవుతాడు మరియు వారు చేసిన పాపాలకు దండన విధిస్తాడు. గరుడ పురాణంలో వేరువేరు దుష్టకర్మాలకు అనగా పాపాలకు అతి భయంకరమైన 28 రకాల పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క పాపానికి ఒక్కొక్క రకమైన దండన విధించబడుతుందన్నమాట. అయితే వీటిలో 5 రకాల పనిష్మెంట్స్ ప్రతి ఒక్కరికి ముచ్చమటలు పట్టించేలా ఉంటాయి. వాటి గురించి వింటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆశ్చర్యపోతారు. మొదటి పనిష్మెంట్స్ తామేశ్వరం. ఎవరైతే బ్రతికి ఉండగా ఇతరుల ధనాన్ని దోచుకుంటారో అటువంటి వారిని యమధర్మరాజు దూతలు తామేశ్వరం అను నరకంలో పడేసి కొరడాలతో కొడుతూ ఉంటారు. అక్కడ యమదూతలు ఎంతలా కొడతారంటే మనిషి శరీరంపై ఉన్న చర్మమంతా తొలగిపోయి రక్తం ఎర్లై పారే వరకు కొడుతూనే ఉంటారు. ఇలా మనిషి చేసిన పాపం తొలగిపోయేంత వరకు కొరడాలతో కొడుతూనే ఉంటారు. నరకలోకంలోని 2వ పనిష్మెంట్ కుంభీపాకం, అనగా నూనెలో వేయించడం. ఎవరైతే తమ మానసిక ఆనందం కోసం ఇతరులను హింసిస్తారో అటువంటి వారిని కుంభిపాకం అను నరకానికి పంపిస్తారు. అయితే ఇక్కడ వీళ్లను భగభగ మండుతున్న నూనెలో పడేస్తారు. 3వ పనిష్మెంట్స్ రోరవం, అనగా పాములతో కరిపించడం. తమ జీవితంలో మోసాలు చేస్తూ ఇతరుల పట్ల అవినీతిగా ఉన్న వారిని రోరావం అను నరకానికి పంపిస్తారు. ఇక్కడ వీళ్లను భగభగ మండుతున్న మంటల్లో పడేస్తారు. అయితే మంటల్లో కాలిన తర్వాత వీరికి పాముతో కాటు వేయిస్తారు మరియు కాలిన వీరి మాంసాన్ని గ్రద్దలు పీక్కు తింటూ ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే తమ జీవితమంతా కేవలం మోసాలు చేస్తూ బ్రతికిన వారికి వారు చేసిన పాపాలకు లెక్క సరిపోయినంత వరకు ఈ ప్రక్రియను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటారు. 4వ అతి భయంకరమైన పనిష్మెంట్స్ రానోరోధం, అనగా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం. ఈ శిక్ష ఇతర జంతువులను వేటాడి చంపి తిన్న వాళ్లకు విధిస్తారు. రానరోధం అను నరకంలోకి వెళ్లిన ఆత్మలను యమదూతలు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంటారు. ఈ ప్రక్రియ మనిషి చేసిన పాపాలు తొలగిపోయేంత వరకు రిపీట్ గా జరుగుతూనే ఉంటుంది. అనగా కొన్ని 100ల సంవత్సరాల వరకు ఈ ప్రక్రియ పునరావృతం అవుతూనే ఉంటుందన్నమాట. 5వ పనిష్మెంట్స్ తత్తామూర్తి, ఎవరైతే అక్రమ సంబంధాలను పెట్టుకుంటారో అటువంటి వారిని ఈ నరకానికి పంపిస్తారు. ఇక్కడ యమదూతలు ఆత్మను తాళ్లతో కట్టేసి కాలుతున్న మంటల్లో పడేస్తారు. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్లే సమయంలో తను చేసిన పాపపుణ్యాలన్నీ ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనిపిస్తాయట. మరియు గరుడ పురాణంలో వివరించబడిన దాని ప్రకారం వ్యక్తి శరీరం నుండి ఆత్మ వేరు అయ్యే సమయంలో 40,000 పాములు ఒక్కసారిగా కాటు వేస్తే
ఎంత పెయిన్ అవుతుందో అంత పెయిన్ అవుతుందట. మరియు తనకు తీసుకువెళ్ళేందుకు యమలోకము నుండి ఇద్దరు యమదూతలు వస్తారు. వాళ్ళ రూపం ఎంత భయంకరంగా ఉంటుందంటే నల్లటి ఆకారం, ఎర్రబడిన కళ్ళు, పొడవాటి జూట్లతో అత్యంత గంభీరమైన రూపాన్ని కలిగి ఉంటారు. అయితే వాళ్ళ రూపాన్ని చూసిన ఆత్మ భయంతో మరలా శరీరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అది సాధ్యపడదు. ఆత్మ ఎంతలా విలపిస్తున్న యమదూతలు ఆత్మను బంధించి యమలోకానికి తీసుకెళ్తారు. ఇక్కడి నుండే యమలోకానికి ఆత్మ యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ఎవరైతే బతికి ఉండగా మంచి పనులు చేస్తూ ఇతరులను సహాయపడతారో అటువంటి వారికి యమలోక ప్రయాణం ఎంతో ఆనందదాయకంగా ఉంటుందట. కానీ విచ్చలవిడిగా బ్రతికిన వారికి మాత్రం యమలోక ప్రయాణం నరకయాతనలా ఉంటుంది. ఎందుకంటే యమదూతలు జీవి యొక్క ఆత్మను తాడుతో కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. మరియు దారి మార్గంలో ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోనివ్వరు. ఈ మొత్తం ప్రయాణంలో 16 స్టేషన్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో కొన్ని చోట్ల ఏడారి ఉంటే మరికొన్ని చోట్ల మంచు, రక్తపు నదులు ఉంటాయి. మరికొన్ని చోట్ల నిప్పుల వర్షం కురుస్తూ ఉంటుంది. వీటన్నిటిని చూసి ఆత్మ యమదూతలకు ప్రాధేయపడుతున్న వారు కనీసం కనికరం కూడా చూపరు. ఆ తర్వాత యమదూతలు దారి పొడవున ఆత్మకు కొరడాలతో కొడుతూ తను చేసిన పాపపుణ్యాలను గుర్తు చేయిస్తారు. ఈ విధంగా ఆత్మ యమలోక ప్రయాణం చేస్తుంది. ఫ్రెండ్స్, ఆత్మను చిత్రవదన చేయడానికి గల ప్రధాన కారణం ఆత్మకు తన గత జన్మలో చేసిన పాపాల నుండి విముక్తి కలిగించి మరో కొత్త జీవనాన్ని ప్రసాదించడమే. ఎందుకంటే చిత్రవదన అనుభవించిన తరువాతే గత జన్మ పాపాలు తొలగిపోయి ఆత్మ శుద్ధి అవుతుంది. దాంతో ఆత్మ యొక్క పునర్జన్మ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. గరుడ పురాణంలో మనిషి ఎలాగైతే బట్టలు మార్చుకుంటాడో అదే విధంగా ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటుందని చెప్పడం జరిగింది. గరుడ పురాణంలో డీటెయిల్స్ గా ఎథిక్స్ గురించి వివరించబడడాన్ని ఈ వీడియో ద్వారా మనం గమనించవచ్చు. కానీ దీనితో పాటు గరుడ పురాణం జీవనాన్ని ఎలా జీవించాలి అనేటటువంటి కొన్ని లైఫ్ లైసెన్స్లను కూడా నేర్పిస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? గరుడ పురాణం గురించి ఇందులో వివరించబడ్డ అంశాలపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.